అందరికీ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే, ఎవరైతే సిండికేట్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. రీసెంట్ డేస్లో సిండికేట్ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ డిజిటల్ సేవలన్నీ కెనరా బ్యాంక్కి మైగ్రేషన్ చేయడం జరిగింది. అది ఈ 22nd ఈ మంత్ 22nd నుంచి ఇవాళ 24th వరకు ఐటీ డిజిటల్ సర్వీసెస్ అన్ని అమాల్గమేషన్ జరిగింది. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, ఎలా వాడుకోవాలనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. మీకు గనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా రిఫర్ చేయండి. ముందుగా ఈ మెసేజ్ ఒక చూడండి. చూడండి, కెనరా బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్. చూడండి ఈ మెసేజ్. చూడండి, 22/01/2021 to 11:30 hours on 24/01/2021 due to migration activity. ఓకే, మళ్ళీ సేమ్ మెసేజ్. ఈరోజు వచ్చిన మెసేజ్ చూడండి. డియర్ కస్టమర్, వెల్కమ్ టు కెనరా బ్యాంక్ డిజిటల్ ఛానల్స్ పోస్ట్ ఐటీ అమల్గమేషన్. ATM, UPI, mobile and internet bank services are available now. To use the UPI services, link your account in UPI app by selecting Canara Bank under the list of banks. Download mobile banking app. Okay. నాకు కూడా సిండికేట్ బ్యాంక్ అకౌంట్ ఉందండి. అది ఇప్పుడు ఇప్పటి నుంచి మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి, ఎలా సర్వీసెస్ యూజ్ చేసుకోవాలనుకునేది అనేది నేను చెప్పబోతున్నాను. ఈ లింక్ ద్వారా నేను కూడా కెనరా బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, CANDI మొబైల్ బ్యాంకింగ్ యాప్, క్యాండి మొబైల్ బ్యాంకింగ్ యాప్, కెనరా బ్యాంక్ మొబైల్ యాప్ డౌన్లోడ్. అప్లికేషన్ డౌన్లోడ్ అయిందండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతకుముందు ఇప్పటివరకు మనం సిండికేట్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ యూజ్ చేసి దానిలో యూజ్ చేసాం కదా, ఇప్పుడు అది ఏమైంది అనేది డౌట్ రావచ్చు. నేను అది కూడా చూపిస్తాను ఒకసారి మీకు. చూడండి, సిండికేట్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇది మనం ఓపెన్ చేయగానే ఏమని వస్తుందో చూడండి. Your account has been migrated to Canara Bank. Please use Candy mobile banking app. Thank you for using Sind mobile app. Okay? ఈ అప్డేట్ మెసేజ్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఓపెన్ చేయండి కెనరా బ్యాంక్ మొబైల్ బ్యాంక్ అప్లికేషన్. ఓకే, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. ఓకే, అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది, వెరిఫైయింగ్ యువర్ మొబైల్ నెంబర్ ఎంఎస్. ఓకే, మీరు మీ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. నా దానిలో ఎయిర్టెల్ ఇచ్చాను కాబట్టి నా అకౌంట్కి నెక్స్ట్ సెలెక్ట్ అయ్యింది ఆల్రెడీ. చూడండి, ఇక్కడ సెలెక్ట్ అయ్యింది, సెలెక్ట్ చేసుకున్నాను. వెరిఫై చేస్తుందండి, ఎస్ఎంఎస్ వస్తుంది మనకి.
ఓకే, మళ్ళీ ఎర్రర్ మెసేజ్ వచ్చింది, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. మేబీ సర్వరు కొంచెం డౌన్లో ఉండొచ్చు, ఎందుకంటే చాలామంది రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి. మళ్ళీ ట్రై చేద్దాం. చూడండి, మొబైల్కి ఎస్ఎంఎస్ వచ్చింది, ఎస్ఎంఎస్ కోడు. లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అడుగుతుందండి. లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తా ఉన్నాను. ఓకే, చూడండి, యు ఆర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ మెసేజ్ వచ్చింది కదా. నెక్స్ట్ టైం పాస్కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, పాస్కోడ్ ఎంటర్ చేసుకున్నాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, వ్యూ యువర్ బ్యాలెన్స్. ఓకే చూడండి, వ్యూ యువర్ బ్యాలెన్స్ అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ స్కిప్పర్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ నెక్స్ట్ కార్డ్లెస్ క్యాష్ నెక్స్ట్ లైఫ్ స్టైల్ నెక్స్ట్ బిల్ పే అండ్ కార్డ్స్ నెక్స్ట్ భీమ్ యూపీఐ నెక్స్ట్. వెల్కమ్ టు కెనరా బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్. క్లిక్ బెనిఫిషరీ టు వ్యూ మేనేజ్ అండ్ బెనిఫిషరీస్. క్లిక్ మేనేజ్ అకౌంట్స్ టు యాడ్ అకౌంట్స్ అండ్ రివ్యూ లింక్డ్ అకౌంట్స్. ఓకే, ఇదండి అకౌంట్ వ్యూ అనేది ఇలా ఉంటుంది.
మీకు ఎంపిన్ ఎంపిన్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. అంటే పాస్వర్డ్ అవసరం లేకుండా ఎంపిన్తో లాగిన్ అవ్వచ్చు. దానికి ఎంపిన్ క్రియేట్ చేసుకోవని వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఎంపిన్ సెట్ సక్సెస్ఫుల్లీ, యువర్ ఎంపిన్ ఇస్ సెట్ సక్సెస్ఫుల్లీ. నౌ వ్యాలిడేట్ యువర్ అకౌంట్ బై ఎంటరింగ్ ద డెబిట్ కార్డ్ డీటెయిల్స్ సెకండ్. ఓకే, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి డన్ కొట్టండి. నెక్స్ట్, యాక్టివేషన్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. అకౌంట్ స్టేట్మెంట్, మినీ స్టేట్మెంటు, రిక్వెస్ట్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ ఎంత ఉందండి, వ్యూ డీటెయిల్స్. మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఆల్రెడీ బెనిఫిషరీ అకౌంట్స్ యాడ్ అయ్యి ఉంటే చూడండి, యాడ్ అయ్యి ఉంటే కనుక మనం ఇక్కడ బెనిఫిషరీస్ అనే దగ్గర నా దానిలో ఇవి ఉన్నాయి, వీటిని మనం పంపిస్తుంది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదండి టోటల్గా అకౌంట్ యు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం యూపీఐ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సెండ్ మనీ, భీమ్ రిక్వెస్ట్ మనీ, స్కాన్ పే, యూపీఐ ట్రాన్సాక్షన్, మై యూపీఐ అకౌంట్స్ మేనేజ్ బెనిఫిషరీ. ఓకే, కార్డ్ ఇది మనది, మన కార్డ్ బ్లాక్ చేసుకోవాలంటే బ్లాక్ చేసుకో. డొమెస్టిక్ పిన్ జనరేషన్, మన ప్రొఫైల్ సెక్షన్ ఇది, ప్రొఫైల్ ఎలా వస్తుంది. యూ డు నాట్ హ్యావ్ ఎనీ యూపీఐ, కైండ్లీ గో టు యూపీఐ మేనేజ్ అకౌంట్స్. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొకటి, ఈ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మనం లాగౌట్ అయిపోయాము. ఇప్పుడు పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు మనం, లేదా ఇక్కడ రిజిస్టర్ అయితే ఫింగర్ ప్రింట్ ఐడితో రిజిస్టర్ చేసుకోవచ్చు అది కూడా. ఇప్పుడు యూపీఐ మనకి ఇప్పటి వరకు ఫోన్పేకి ఈ అకౌంట్, సిండికేట్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకున్నాం కదా, ఇప్పుడు దీనికి అకౌంట్ యాడ్ చేసుకోవాలి.
చూడండి, ఇక్కడ ఇప్పుడుదా సిండికేట్ బ్యాంక్ ఉంది కదా, చూడండి ఇక్కడ దేర్ వాజ్ అ టెక్నికల్ ఇష్యూ ఎట్ అవర్ బ్యాంక్. చూడండి ఇక్కడ రీ ఎంటర్ భీమ్ యూపీఐ పిన్, అనేబుల్ టు ఫెచ్ బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, డన్ చేసి ఇక్కడ మనము కొత్త అకౌంట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మై మనీలోకి వెళ్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంది కదా, యూపీఐ బ్యాంక్ అకౌంట్స్, యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్. చూడండి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు కెనరా బ్యాంక్ చూడండి మెసేజ్ వచ్చింది, డియర్ కస్టమర్ వి గాట్ ఎ రిక్వెస్ట్ ఫర్ లింకింగ్ యువర్ అకౌంట్ ఫర్ యూపీఐ. చూడండి ఓకేనా, ఇదే అకౌంట్ ప్రొసీడ్ టు యాడ్. ఓకే అకౌంట్ సెట్ యూపీఐ పిన్. మనం యూపీఐ పిన్ ఎలా సెట్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి మీకు ఇలా అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే ఇప్పుడు మనం అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు కెనరా బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోయింది కదా. ఓకే సో ఇదండి ప్రాసెస్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.